మనీష్ బాబుని ఆశీర్వదించడానికి విచ్చేసిన మీ అందరికీ జనం ఎంటర్టైన్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 20 ఇయర్స్ నుంచి అనేక సందేశాత్మక చిత్రాలు నిర్మించిన సంస్థ మాది. ఫ్యాక్షనిజం మీద, మాఫియా మీద, సోషల్ అవేర్నెస్ మీద అనేక చిత్రాలు నిర్మించి విజయం సాధించిన సంస్థ మా జనం ఎంటర్టైన్మెంట్. సినిమా ఇండస్ట్రీ అంటే సక్సెస్తో ఎక్కడా ఉంటుంది. అది గత 18 సంవత్సరాలు చూస్తున్నాను. క్షేమంగా లాభంగా రెండప్పుడు పొద్దున్నే 6 గంటలకు ఫోన్ వచ్చేది, సార్ కాఫీ తాగారా, ఫోన్ తీసారా, సార్ ఇంట్లో ఉప్చేప కూర ఉంది పంపించమంటారా, ఈరోజు మా ఇంట్లో మా మటన్ గోంగూర ఉండడం మేము మా ఇంట్లో ఫోన్ చేయాలి అంటే ఏంటంటే సక్సెస్ ఉంటే అన్నీ ఉంటాయి. బట్ సక్సెస్ ఏమాత్రం కొంచెం పక్కెళ్ళినా ఎన్ని తెలుసు, పెద్దలకి అందరికీ తెలుసు. బట్ ఆ రోజుని సచారెడ్డి భయ్యా భయ్య అనుకుంటాం. 25 సంవత్సరాల నుంచి మేము అబ్బాయిని చూశాను, బాగున్నాడు. అప్పటికే తను అయ్యప్ప సినిమాలో ఏదో చిన్న బాల్ నటుడికి చేశాడు అని అన్నాడు. ఇప్పుడు నేను అన్నాను, భయ్యా మీ అబ్బాయిని హీరో చేస్తాను, నాకు అవకాశం ఇస్తావా అన్నాను. అంటే దీన్ని బట్టి మా స్నేహం ఎటువంటిదో చూడండి. సక్సెస్ కూడా పరిగెత్తే ఈ రోజుల్లో తను 2 సంవత్సరాల క్రితం వచ్చి, భయ్యా మా అబ్బాయిని హీరో చేస్తాను అనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు ఓకే అని అంటే తను తీసుకుని హైటు, హార్స్ రైడింగు, డైలాగ్ డెలివరీ అంతా నేర్పి దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అని అనుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేస్తే బెటర్గా ఉంటుంది ఉద్దేశంతో అనుకుని 2 సంవత్సరాలు అతను అన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఎవరెవరో చేస్తా ఉన్నారు అతను హీరోగా. లేదు భయ్య, ఫస్ట్ టైం నా కొడుకుని నేనే ప్రెగ్నెంట్ చేస్తాను, ఎవరి మీద ఆ బరువు పెట్టడం నాకు ఇష్టం లేదు, అది నేనే చేస్తానని చెప్పి తనే పూనుకుని ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ వచ్చిన నెక్స్ట్ సినిమా చేద్దరు కానీ మీరు ఫస్ట్ సినిమా నేనే అరిసి తీసుకుంటానని చెప్పి తను ఈ సినిమా చేయటం ఓపెనింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది, వచ్చిన వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత గ్రాండియర్గా ఉన్నాడో, సినిమాను ఎంత బాగా తీస్తాడో, వాళ్ళ అబ్బాయి కోసం తను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేను ప్రతి డైరెక్టర్కి ప్రతి సినిమా మొదటి సినిమా లెక్కే, కాబట్టి నేను కూడా ఇదే మొదటి సినిమాలాగా ఫైల్ పట్టుకుని ఒక డైరెక్షన్ అవకాశం వస్తే ఒక కొత్త డైరెక్టర్ ఎంత తపనపడి చేస్తాడో అదేవిధంగా ఈ సినిమాని కమర్షియల్గా హిట్ చేస్తానని చెప్పి నాటిస్తున్నాను. ఎందుకంటే కామెడీ ఫ్యామిలీ సినిమాలే కాదు, రాజా వన్నూరెడ్డి కామెడీతో పాటు ఇటువంటి సినిమా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తాలో చాలా మీనింగ్స్ ఉన్నాయి. ప్రశ్న అనేది ఎవరినైనా ప్రశ్నించవచ్చు, దేన్నైనా ప్రశ్నించవచ్చు, అది కామెడీగా ప్రశ్నించవచ్చు, సీరియస్గా ప్రశ్నించవచ్చు, శాడ్గా ప్రశ్నించవచ్చు, ఇలా నవరసాలతో కూడుకున్న సబ్జెక్ట్ ఇది. నేను రాజేంద్ర కుమార్ గారు సీనియర్ మోస్ట్ రైటరు, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క. ఆయన తనకి ఇదైతే బాగుంటుందని చెప్పి 6 మంత్స్ కష్టపడి అన్ని కోణాలు ఉంటాయి దీంట్లో ఇది చేద్దాం తనకి అని తన కూడా తనకు తెలుసు బాగా, మనీష్ కూడా తనకు బాగా తెలుసు, తనకి ఇదైతే బాగుంటుందని చెప్తుందో అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు మీడియా ద్వారా నాకు చాలా సక్సెస్ ఇచ్చారు, నన్ను ఆశీర్వదించారు, అలాగే ఈ సినిమాను కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో కామెడీ మిస్ అవ్వకుండా ఒక మంచి సినిమాగా ముందు పెట్టాలని చెప్పి ఆతృప్తిగా ఉన్నాను. దీనికి మీ మీడియా ప్రజలు మీరందరూ నా ఆశీర్వదించి నాకు ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ ఈ సమయంలో మా గురువుగారు దాసరి నారాయణరావు గారు ఉంటే ఈ సబ్జెక్ట్ ఆయనకి తెలుసు. బట్ ఆయన నేను మిస్ అయింది ఏంటంటే జీవితంలో ఆయన హీరోగా ఒక పెద్ద క్యారెక్టర్గా, ఒక సెటైర్ క్యారెక్టర్గా, ఒక యూత్ పేర్ జంటతోటి సినిమా చేయాలని చెప్పి పెద్ద సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాం. బట్ అది జరగకుండానే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు ఇవ్వాలని ఆయన్ని కోరుకుంటూ, మీ ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటూ ఈ సినిమాని కమర్షియల్గా హిట్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. కొడుకుని హీరో చేయాలని 2-3 ఏళ్ళుగా
అన్ని ప్రయత్నాలు చేస్తూ అబ్బాయికి అన్ని ట్రైనింగ్ ఇప్పించాడు. నటనలో, డ్యాన్సుల్లో, ఫైట్స్లో అన్ని రకాలుగా మా డైరెక్టర్ రాజావని రెడ్డి దగ్గర ఉండి కర్ఫ్యూ ఇప్పించాడు. ఇప్పుడు మనం అతన్ని లాంచ్ చేయొచ్చు అని ఒక నిర్ణయం ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకొని సత్యారెడ్డి గారు ఈ సబ్జెక్టు మా దగ్గర చేయించారు. ఒక కొత్త కుర్రాన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి సరిపడే అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథగా దీన్ని మేము రెడీ చేసాం. బాగుంది, బాగుంటుంది, అబ్బాయికి భవిష్యత్ ఏర్పడుతుంది అని మాకు నమ్మకం ఉంది. ఒక రచయితగా దర్శకుడు రాజవర్ణ రెడ్డి పట్ల, మా మిత్రుడు నిర్మాత సత్యారెడ్డి గారి పట్ల ఒక బాధ్యతగా ముందు దగ్గర పెట్టుకొని మా ప్రయత్నం మేము చేసాం. అందరూ మీ అందరూ అబ్బాయిని మా టీంని ఆశీర్వదించండి. ఒక మంచి పిక్చర్ అవుతుంది. మీ అమ్మాయి కూడా మన సీను సొన్నగడ్డ సీను పిక్చర్లో యాక్ట్ చేసింది, చాలా బాగా చేసింది. ఇది 2వ పిక్చర్ అవుతుంది. ఇతరత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేస్తారు. అన్ని రకాల అన్ని హంగులతో కూడుకున్న సబ్జెక్టు పిక్చరు. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ ది బాయ్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సత్యారెడ్డి గారితో నాకు ఇది థర్డ్ మూవీ అండి. ఫస్ట్ అయ్యప్ప దీక్ష చేసాము, అది మ్యూజికల్గా మంచి హిట్ అయింది. తర్వాత ఇంకో మ్యూజికల్ ఆల్బమ్ చేసాము, అది చాలా పెద్ద హిట్ అయింది. మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ రాజవర్ణం రెడ్డి గారు అండ్ రాజేంద్ర కుమార్ మంచి గొప్ప రైటర్ గారు, కోటగిరి వెంకటేశ్వర గారు మంచి ఎడిటర్, మంచి టెక్నీషియన్స్తో చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. వర్మ గారి 3 సినిమాలు చేసిన, బెజవాడ చేసిన 365 డేస్ చేస్తున్నాను. ఇలాగ చాలా మూవీస్ చేస్తున్నా, ఒక హిట్టే మాట్లాడట్లేదు. ఒక హిట్ ఈ సినిమాతో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మనీష్ బాబు నాకు అయ్యప్ప దీక్షలో అయ్యప్ప గారు చేశారు. ఆ మనీష్ బాబు గారు ఆ పేరులోనే ఉంది. ఈ సినిమాతో మాకు అందరికీ మనీ రావాలని కోరుకుంటున్నాము, మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాము. దీంట్లో ఫస్ట్ సాంగ్ ఒకటి రికార్డింగ్ అయిందండి, ఇంకో 4 సాంగ్స్ ఉంటాయి. అవి మంచి కమర్షియల్గా మంచి అందరు ఆడియన్స్కి, యూత్కి బాగా ఒక కిక్ ఇచ్చే విధంగా సాంగ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. త్వరలోనే మీకు అందరికీ ఆడియో రిలీజ్ ద్వారా మీరందరూ వినబోతున్నారు. మంచి హిట్, మంచి బ్రేక్ త్రూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకి, మా యూనిట్కి, ప్రశ్నిస్తా మూవీ యూనిట్ అందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, రైటర్ గారు, వీళ్ళందరూ మా ఫ్యామిలీ లాగన్నమాట. స్టోరీ చాలా బాగా వచ్చింది. మొత్తం అంకులే ఎలా వేస్తే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, మొత్తం వాళ్ళే తీసుకుంటాను. హీరోయిన్ చాలా బాగా వేస్తున్నాము. బ్లెస్సింగ్స్ ఉండాలని అందరికీ వచ్చిన థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రశ్నిస్తాను.